ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది సెలబ్రిటీ స్పెషల్. ఒక ఇయర్ లో 3 నెలలకు ఒక సీజన్ మారుతుంది. అలా మారినటువంటి సీజన్స్ అన్ని ఈ డి సీజన్ లో ఉంటే ఈ ఎపిసోడ్ మారుమోగిపోతుంది. అదే ఇవాళ డి సెలబ్రిటీ స్పెషల్ లో సీజన్స్ థీమ్. ఎన్ని సీజన్స్ మారినా వారికి ఉన్నటువంటి క్రేజ్ మాత్రం మారదు. లెట్స్ వెల్కమ్ ది ఎవర్ స్టైలిష్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ అలాంగ్ విత్ బ్యూటిఫుల్ ప్రణీత గారు. ఏ కాలమైనా సరే కరువు కాలంలో ఉండేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఇక్కడికి రాబోతున్నాడు. ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చిన తర్వాత అది కరువు కాలమా లేక మనకు అది పోయే కాలమా తెలుస్తుంది. మరి ఆ క్యాండిడేట్ ని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ హైపర్ రాధే. వచ్చావయ్యా? Yes. ఏంటయ్యా ఇవాళ మనకి భవిష్యవాణి? ఈ రోజు ఏం చెప్పబోతుంది మన భవిష్యవాణి? పిలు. హలో, భవిష్యవాణిలో ఈ రోజు ఏం రాసిందో తెలిసిపోతుంది. అది డి కంటెస్టెంట్స్ అందరూ మనస్తాపానికి గురయ్యారు. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ మామూలు మనుషులుగా మార్చటం నీ బాధ్యత. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చినోడు కూడా బాగా మనస్తాపానికి గురైన మొత్తానికి నాకు ఒక జాబ్ అప్పగించారు. ఓకే, ఇప్పుడే వస్తా. వెయిటింగ్ 1 మినిట్. Yes. అయ్యా, ఓకే. Yes, మీరు ఇప్పుడు ఏంటి సడన్ గా డాక్టర్? ప్రాది MBBS FRCS. అన్ని చేశారా? Yes. సడన్ గా డాక్టర్ ఎలాగ అయ్యారు? ఎందుకు అవ్వకూడదు. మొన్నడు ఎవడో బాగా ఒళ్ళు కాలుతుంది, ఒకసారి చూడమన్నాడు. చూసి నీకు జ్వరం అని చెప్పా. ఓకే. మొన్నడు ఎవడో తల పట్టుకున్నాడు, నీకు తలనొప్పి అని చెప్పా. ఇవన్నీ చెప్తున్నానంటే నేను డాక్టర్ కదా అని నమ్మకం వచ్చేసింది. ఎవరు నువ్వు? ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. కాదు భయ్యా, మొన్న నేను చూశాను నువ్వు ఏంటి ప్రతి వారం ఎవరో ఒకరితో కొట్టించుకుంటూ ఉంటావు. మొన్న కూడా చూశాను ఎవడో కొడుతున్నాడు. ఎవడో జ్వరం అని చెప్పి హాస్పిటల్ కి వచ్చాడు. థర్మామీటర్ పెట్టమన్నాను. ఓకే, పెట్టాను. గోలగోల చేసాడు. నాలుగు థర్మామీటర్ నాలుగు కింద పెడతారా? నేను తెలియక వాడి కింద పెట్టేసానే. కాదు, ఇప్పుడు ఈ మధ్య ఏమన్నా డాక్టర్ అంటున్నారు ఏమన్నా ఆపరేషన్లు చేశారా? రీసెంట్ గా ఒక అమ్మాయి మొహం బాగాలేదని చెప్పి సర్జరీ చేయమని. ఆ టైంకి మనకి సర్జరీ చేయడానికి వేరే ఫేస్ దొరకలేదు, అందుకని హాస్పిటల్ ముందు ఒక గాడిద ఏదో వెళ్తుంటే దాన్ని తీసి దీనికి పెట్టేశారు. బానే ఉందా అమ్మాయి ఇప్పుడు? ఎలా ఉంది? ఒకసారి కనుక్కుంటా. శ్వేతనాయుడు, ఓకే గారు, ఇప్పుడు అంత బానే ఉన్నావుగా, బానే ఉన్నావుగా. ఓకే, మరి మా డి కంటెస్టెంట్స్ కూడా పాపం మనస్తాపం చెందున్నారు కదా. వాళ్ళు హెల్త్ బాగాలేక సరిగా పర్ఫామ్ చేయలేకపోతున్నారు అని విన్నా. కరెక్ట్, ఒకసారి చెక్ చేస్తా. మరి మా కంటెస్టెంట్స్ ని పిలిచావా? పిలు. లెట్స్ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ కంటెస్టెంట్స్. నువ్వు ఎమోషన్ లో నేను మీ నాన్న డాక్టర్ బాబు అనుకొని తీసేసుకున్నావు. మా కంటెస్టెంట్స్ వచ్చేసారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెక్ చేయండి. కానీ దానికంటే ముందు నాతో స్టార్ట్ చేయండి. నీకేంటి? నాకు ఈ మధ్య చిన్న ప్రాబ్లం గా ఉంటుంది. ఏముంది? నుంచి ఎక్కువసేపు చేయలేకపోతున్నాను. అంటే అంటే యాంకరింగ్ అయ్యా, యాంకరింగ్ గొంతుకు కూడా పోతుంటాను. అదే లైట్ గా ఎనర్జీ డ్రింక్ ని వేడి చేసి తాగి. ఓకే ఓకే, డన్. ఏమైందమ్మా? కంట్లో ఏదో నలక పడింది. కంట్లో నలక పడిందా? ఈ రోడ్డు పడుకో. ఏదమ్మా చేస్తున్నావు? కాదా, కంట్లో నలగ పడితే ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊతారు, లేకపోతే నాలుగు పెట్టి నలగ తీసేస్తారు. దానికి మేము లేవా? నువ్వా? నేను డాక్టర్ అయితే నువ్వు ఎలా చేస్తావు? నేను యాంకర్ అయితే మా కంటే యాంకర్ అయ్యా. నువ్వు మీరు గొడవ పడేలో పదే పోయింది. ఏమెతుకుతున్నావు? ఇంకో నలకేద్దాం, ఇంకో నలకేద్దాం. నువ్వు కాదు డాక్టర్ గా నేను చెప్పాలి. ఒక్క నిమిషం ఆగు, ఫస్ట్ నీ బుర్ర చెక్ చేస్తా. నాకెందుకో ఈ రోజంతా నీకు అంతా రివర్స్ లో జరిగింది అనిపిస్తుంది. సాంగ్ రివర్స్ అయింది, నీ జడ్జిమెంట్ రివర్స్ అయింది. అసలు నువ్వు డాక్టర్ కాదో నాకు డౌట్ ఉంది. కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా, ఆన్సర్ అడుగు. కిడ్నీలో రాళ్ళు ఎందుకు పడతాయి చెప్పు. వజ్రాలు పడితే అమ్ముకుంటారని?
నాది కూడా ఒక డౌట్ భయ్యా. ఏంటది? ఒక అతనికి కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోతే అతనికి ఎందుకు లేపడానికి ఆ గుండెకాయ మీద కొడుతుంటారు? అంటే ఇంకెక్కడ కొట్టినా అతను పోతాడు కాబట్టి. ఓకే ఓకే ఓకే. ఏమా మీరు అసలు డాక్టరేనా? ఎందుకు అమ్మని ఎందుకు ఇలా చేసావు? దీనికి చెప్పండి రా, నేను ఆ డాక్టర్ బాబు కాదని. దీపం దగ్గరే ఉన్నావా నువ్వు? ఇక్కడికి రావా బాబు. ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? ఏంటి శేఖర్ భాష చాలా మంచోళ్ళని ఫస్ట్ టైం వింటున్నా నీ మాట. ఎందుకు అలా అనిపించింది నీకు? నన్ను అంకితాన్ని బాగా చూసుకుంటున్నారు. అంకితాన్ని మాత్రమే చూసుకుంటున్నాడు, నీకు తెలియట్లేదురా? అమ్మా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా నీకు? అంత హార్ట్ అంతా ఓకే కదా? కాదు, అది నా హార్ట్ లో బొక్క పడింది. నీ వల్ల ఎపిసోడ్ కే బొక్క పడుతుంది, హార్ట్ లో పడితే. ఈరోజు థీమ్ ఏంటి? సీజన్స్ థీమ్. నువ్వే థీమ్ తీసుకున్నావు? స్ప్రింగ్. అంటే వసంతకాలం. వసంతకాలం అంటే ఒక డైలాగ్ లో పెట్టడం కాదు, డాన్స్ లో కూడా పెట్టాలి. డాన్స్ లో కూడా పెట్టాలి. కాదు, సాత్విక్ గుండెకి టెస్ట్ చేయలేదేంటి మీరు? సాత్విక్ గారి గుండె అంకిత అంకిత అనుకుంటున్నాను. ఉందారా? లేదని అంకిత దగ్గర ఉంది. నీ గుండె అంకిత దగ్గర ఉందా? ఒకసారి తనని ఏదమ్మా హ్యాండ్. కంగ్రాట్స్ రా సాత్విక్, కంగ్రాట్స్ రా సాత్విక్, కంగ్రాట్స్ రా, మంచి అమ్మాయిని పడేసావు అంటున్నాను రా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో ఇవాళ సీజన్స్ థీమ్ లో ఫస్ట్ పర్ఫార్మ్ చేయడానికి వచ్చేస్తున్నాడు సాత్విక్. లెట్స్ వెల్కమ్ హిమ్. నేనేమో మట్టి, నువ్వేమో వర్షం. మన ఇద్దరం కలిసేదే ఈ వర్షాకాలంలో. అప్పుడే కలిసి సంవత్సరం అయింది, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అని ఎదురు చూస్తూ ఉన్నా. అసలు ఈ వర్షానికే రూపం ఉంటే ఎంత అందంగా ఉంటుందో. హలో మేడం, నాకు గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం. మిమ్మల్ని గ్రీన్ కలర్లో ఒక్కసారైనా చూడాలని ఉంది, ఒక్కసారైనా కనిపిస్తావా? ఉద్దేశం తెలిసాక ఆయుష్య పోలేదు, సల్లాపం నచ్చాక నీ కాలం పోరాదు, నా గాథ ఏదైనా ఊరించే నీతో ఎంతైనా నా మోహం నీరమ్మయే నాడు కొట్టే. జడ్జెస్,
ఎలా అనిపించింది సాత్విక్ పర్ఫార్మెన్స్? శేఖర్ మాస్టర్. శివ మాస్టర్, ఏంటి ఏమైంది, ఏం జరిగింది, నాకేం అర్థం కాలే. ఫస్ట్ రెయిన్ థీమ్ అనే పాటికి నిజంగా చాలా ఎక్స్పెక్ట్ చేసాం. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇతను వచ్చి ఇక్కడ బెంచ్ దగ్గర కూర్చొని ఇలా అన్నాడు, రాగానే వాటర్ బాగా పైకి వచ్చి ఉంటే ఆ బ్యూటీ వేరు. అక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి కూడా అది ఇంతే ఉంది, చెయ్యి అంటున్నాడు తీస్తున్నాడు, అది తెలియట్లా. చాలా టైమింగ్స్ మిస్ అయినాయి. ఆ వాటర్ దగ్గర సాత్విక్ చేసినప్పుడు తనకి మేబీ అది గ్రిప్పీగా లేదేమో, తను హెవీగా చేయలేకపోయాడు. నీ ప్రయత్నం నువ్వు చేసావు సాత్విక్, ఎంతవరకు సపోర్ట్ చేయగలరు అంతవరకు చేశారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు. శివ మాస్టర్, మీ క్రియేటివిటీ అయితే సూపర్. ఈసారి మీ క్రియేటివిటీ బయటకు వచ్చింది, నెక్స్ట్ టైం ఎగ్జిక్యూషన్ కూడా టాప్ గా ఉంటది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత గారు. ఆపోనెంట్స్ ఒపీనియన్స్ కనుక్కుందాం. ఎనీ ఒపీనియన్స్? సాత్వికి ఏం చెప్పాలంటే ఇదన్నీ ఆ ప్లేస్ లో రాలే, అయినా కూడా అది రాలేదని వదలకుండా బయట వెళ్ళి వాడు ఓన్ కంపోజిషన్ లో ఆడి అన్ని కంప్లీట్ చేసి ఆగకుండా మొత్తం సాంగ్ కంప్లీట్ చేశాడు. సూపర్ సాత్విక్. సో టైం ఫర్ స్కోర్స్. జడ్జెస్, మీ సీక్రెట్ స్కోర్స్. And Satvik and Master, thank you so much. కార్డ్ డాక్టర్ బాబు బాధలో ఉన్నాడు కొద్దిగా. ఎన్నో మంది ఇవ్వచ్చు ఆయనకి. సాత్విక్ గారికి ఏ మంది ఇవ్వాలి? ఫస్ట్ ఒక ఐకూల్ ఇవ్వు. ఐకూల్ వద్దు కానీ వాడు కూల్ అయ్యే మంది అయితే ఇస్తా. అంకిత గారు కూర్చోరా, అంకిత గారు కూర్చోరా. అంకితనే మెడిసిన్, అంకిత ఒక్కటే మెడిసిన్. నాకు కూడా ఇంటనయ్యా కొంచెం ఇలా. నీకా ప్రొడక్షన్ మంగమ్మన మీద ఉన్నాయా? అది నాకేదో మనసు బాగాలేదు. అది ఏంటంటే మనసు బాల. మరి అంతే, తగ్గించాలి కొన్ని, తగ్గించాలి కొన్ని. నా ఫేవరెట్ పేషెంట్లు ఎదురుగా ఉన్నారు, శ్రీప్రియను శ్వేతనాయుడు. పేషెంట్లలో కూడా ఫేవరెట్లు ఉంటారా? డైలీ వస్తుంటారు, ఏదో సర్జరీ జరుగుతూనే ఉంటారు వాళ్ళకి. ఓసారి ముక్కు అంటారు, ఓసారి మూత్ అంటారు. ప్లాస్టిక్ సర్జరీయా? 2 weeks బ్యాక్ ఒక లిప్స్ పెట్టారు కదా మీరు, నేను చేసిన సర్జరీ. శ్రీప్రియ సర్జరీ అమ్మాయి చేస్తే చాటలతో లేకపోతే చేపలతో. ఎక్కడ మీ క్లినిక్? ఎక్కడ క్లినిక్ పేరు ఏంటి? హైపరాది క్లినిక్. ఎక్కడ సార్ చెప్తే మేము కూడా? ఇక్కడే తుక్కుగూడ దగ్గరే. తుక్కుగూడ గేట్ దగ్గర. ఓకే ఓకే ఓకే. అన్నిట్లో స్పెషలైజేషన్ ఉంటుంది అన్నమాట, ప్లాస్టిక్ సర్జరీ, మామూలుగా వెటర్నిటీ కూడా ఉంటుందా? మెటర్నిటీ ఏది? పశువులు అన్ని వస్తుంటాయా మీ దగ్గరికి? వెటర్నిటీ మొన్న సుదర్శన్ గడు వచ్చాడు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మా పేషెంట్స్ కి దగ్గరుండి జాగ్రత్తగా. నేనున్నా కదా, నేను చూసుకున్నా. సెలబ్రిటీ స్పెషల్ కదా, అందరు సెలబ్రిటీస్ పేషెంట్స్ మీకు అందరు. ఫైనల్స్ వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది. మంచి మంచి మందులు ఇవ్వండి. సునంద మాట్లాడకపోవచ్చు కూడా. మంది వేసారా? నోరు కుట్టేస్తున్నా, నోరు కుట్టేస్తున్నా. శేఖర్ మాస్టర్ కి ఏమన్నా ఉందా స్పెషల్ ఆపరేషన్స్? ఇవాళ అది డాక్టర్లకు కూడా అంతు చిక్కని వ్యాధి, అంతు చిక్కని వ్యాధి అది. సో మన డి సెలబ్రిటీ స్పెషల్ సీజన్స్ థీమ్ లో, వింటర్ సీజన్ థీమ్ తో సునంద నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కి సిద్ధంగా ఉంది. లెట్స్ వెల్కమ్ హర్. ప్రియమైన నా సునందకి ప్రేమతో నీ ప్రియుడు రాయన లేక, ఏమనగా నీ మీద అవాణమైన ప్రేమ నాకున్నది, కాకపోతే అంతకు మించి బయట చలి ఎక్కువగా ఉన్నది. కాసేపట్లో సూర్యుడు ఉదయిస్తాడు, ఆ తర్వాత ఈ చంద్రుడు చల్లగా నీ దగ్గర ఉదయిస్తాడు. అంతవరకు వేచి ఉండు, ఇట్లు నీ ప్రియుడు. చెరుగాలి చల్లగా ఎదగిల్లి, చెప్పవే చెరుగాలి చల్లగా ఎదగిల్లి, ఎక్కడే వసంతాల కేళి. ఇంత చలిగా ఉంది, దుప్పటి ఉంటే బాగుండేది.
ఉల్లాసంగా చుండి చూపదా వసంత కేళి మంచి ఏంటో ఇంత ఉంది, ఎంత శుభ్రం చేసినా తరగట్లేదు, సహాయానికి ఎవరన్నా ఉంటే బాగుండేది. సో జడ్జెస్, ఇది వీళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి రివర్స్ ఫార్మ్ లో డాన్స్, మీకు ఎలా అనిపించింది మీ జడ్జ్మెంట్? శేఖర్ మాస్టర్. అంకిత మాస్టర్, ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని చేశాం కానీ ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అవ్వలేదు. కొన్ని చోట్ల చాలా బాగుంది, కొన్ని లిరిక్స్ కి పర్ఫెక్ట్ గా యాప్ట్ అయింది, కొన్ని లిరిక్స్ కి మీరు చేసిన మూమెంట్స్ అయ్యి అసలు సింకే అవ్వలేదు. సాంగ్ చాలా సాఫ్ట్గా వెళ్తుంది, కొన్ని ఫ్లూట్ వచ్చినప్పుడు వాళ్ళు ఫ్లూట్ చేశారు అక్కడ బాగుంది, కొన్ని లిరిక్స్ దగ్గర చాలా బాగుంది, కొన్ని లిరిక్స్ అంటే సాంగ్కి సంబంధం లేదు, సాంగ్ ఒకలాగా వెళ్తుంది అది ఒకలాగా వెళ్తుంది కొరియోగ్రఫీ. సురంధ, నీ వర్క్ బాగానే చేసావమ్మా. థ్యాంక్ యూ మాస్టర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు, ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ టైం ఇలాంటిది మీరు చూడటం? వెరీ నైస్ క్రియేటివ్ ఎక్స్పెరిమెంట్. ఐ ఫౌండ్ సమ్ షాట్స్ వెరీ యూనిక్. బాగుంది, వెరీ వెల్ ట్రైడ్ ఐ ఫీల్. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత గారు. సో మన అపోనెంట్స్ ఒపీనియన్స్ కూడా కనుక్కుందాం, దెన్ విల్ కమ్ టు ద సీక్రెట్ కోర్స్. ఎనీ ఒపీనియన్స్? అంటే నేను అంతకు ముందు రివర్స్ యాక్ట్ చూసాను, రివర్స్ యాక్ట్ చేయడానికి ఒక రీజన్ ఉండేది, ఫ్లో అయ్యే విధానం కానీ సమ్ మ్యాజిక్ క్రియేట్ అయ్యేది, అది మిస్ అయిందేమో అనిపించి. సునంద, నీ వరకు చాలా బాగా చేసావు నిజంగా. అసలు ఆ సాంగ్ గుర్తు పెట్టుకోవడం, రివర్స్ లో అసలు బ్యాక్ వాక్ చేయడమే చాలా కష్టం, అయితే వెళ్ళిపోద్ది లేకపోతే పడిపోద్ది, ఎక్స్పెరిమెంట్ కదా, ఏం కాదు, నెక్స్ట్ టైం ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. సో టైం ఫర్ ద సీక్రెట్ కోర్స్ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్ సునంద. సో మరి సీజన్స్ థీమ్ లో నెక్స్ట్ ఏ కంటెస్టెంట్ రాబోతున్నారు అండ్ ఏ సీజన్ తో రాబోతున్నారు? నేనే వస్తున్నాను నెక్స్ట్. వింటర్ తర్వాత అందరికి చాలా చలి పుడుతుందంట, సో కొంచెం వేడి పుట్టిద్దామని సమ్మర్ తో వస్తున్నా. ఎందుకంత గట్టిగా నవ్వారు? అసలు వర్షనీకి సంబంధం లేని డైలాగ్ అది. వింటర్ తర్వాత కొంచెం చలి పుడుతుందంట, అందుకని అందరికి వేడి పుట్టిద్దామని వస్తున్నాను. మళ్ళీ అడుగుతా, అలా ఉండండి. మన సీజన్స్ థీమ్ లో నెక్స్ట్ ఏ కంటెస్టెంట్ రాబోతున్నారు? నేనే వస్తున్నాను నెక్స్ట్. మేము సమ్మర్ చూస్ చేసుకున్నాం, ఎందుకంటే వింటర్ అయిపోగానే అందరికి కొంచెం చలిగా ఉంటది కదా, అందుకని వాళ్ళందరికీ వేడి పుట్టించడానికి వర్షనే వస్తుంది. సో మరి సీజన్స్ థీమ్ లో సమ్మర్ థీమ్ తో మనం ముందుకు పర్ఫామ్ చేయడానికి కంటెస్టెంట్ సిద్ధంగా ఉంది, లెట్స్ వెల్కమ్ వర్షిని. అండి, నేను మీ ప్రపంచ యాత్రికుడు కుమార్ని. ఎండాకాలం అంటేనే కింద మీద కాలిపోతుంటది కదా, అందుకే దుబాయ్ గుర్తొచ్చి దుబాయ్ వచ్చేసాను. ఇక్కడ మరి రాత్రి గుంటలు మామూలుగా ఉండరు, ఆటగాళ్ళకి మంచి ప్లేస్ ఇది, చూసేయండి. Bye.
మా ఆటగాళ్ళకి బాగా ఇసురు, గాలి రావాలి గట్టిగా. సరే మరి వచ్చే సమ్మర్లో మరిన్ని ఆటలతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రపంచ యాత్రికుడు కుమార్. సీజన్స్ థీమ్స్ లో మీరు చేసినటువంటి సీజన్ ఏంటి, దాని వెనకాల రీజన్ ఏంటి? అంటే ఇప్పుడే వింటర్ సీజన్ చేశారు కదా, అందరికి చలి పుడుతున్నట్టుంది, అందుకే మేము కొంచెం వేడి పుట్టిద్దామని సమ్మర్ సీజన్. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకైతే వేడి పుట్టింది, నాకైతే వేడి పుట్టింది. అక్కడ చూసారా, థర్మామీటర్ ఉంటే దగ్గర పెట్టుకోండి ఒకసారి వెళ్ళి. ఆయన అతగాడు ఉన్నాడు కదా అందగాడు, ఆ అందగాడి టెంపరేచర్ చెక్ చేయాలి మీరు. మనం అందరికీ యూజ్ చేసిన దగ్గర ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే అది పగిలిపోతుంది థర్మామీటర్ ఆ వేడికి. ఈ డాన్స్ చూసినంతసేపు నాకు ఫస్ట్ నేను అనౌన్స్ చేసినప్పుడు ఏదైతే తను చెప్పిందో నిజంగానే వేడి పుట్టించింది. నేను సుదర్శన్ వర్షిని వస్తున్నారంటే ఏదో ఒక సెటప్ ఉంటుంది అని చెప్పి వెయిట్ చేస్తుంటాం, అలాగే అనిపించింది. ఆసమ్ గైస్. ఎనీ ఒపీనియన్స్ సునంద? వర్షిణి, బేసిక్ గా మీరు బెల్లి చేస్తారని నాకు బాగా తెలుసు, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో. ఈ సాంగ్ లోని మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో మీ బ్యాక్ గ్రౌండ్ గర్ల్స్ చేశారు కదా, చాలా నాన్సింగ్ చేసేసారు, అక్కడ నుంచి డైవర్ట్ అయిపోయింది కళ్ళు ఆమె మీదకి. దాని తర్వాత ఏమైందో తెలియదు, మీ ఫేస్ బ్లాంక్ అయిపోయింది, ఎక్స్ప్రెషన్స్ కనిపించలేదు. నేను ఒక ఎక్స్పెక్టేషన్ లెవెల్ అనుకున్నా, వర్షిణి చేస్తుంది ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది, అంటే ఒక్క లెవెల్ దిగారు అంతే. ఓవరాల్ గా బాగుంది కానీ అనుకున్న లెవెల్ వరకు నాకు అనిపించలేదు. థాంక్ యూ సునంద. ఇంకా ఎనీ మోర్ ఒపీనియన్స్? నీ వరకు నువ్వు చాలా బాగా చేసావు వర్షిణి. నీ పక్కన చేసిన డాన్సర్ ఎవరు ఫ్రంట్ లైన్ అమ్మాయి, తను అస్తా మొత్తం సాంగ్ అంతా చూస్తా కడావిడిగా, కొన్ని కొన్ని మర్చిపోయి అడావిడ అడావిడి చేసింది. మిగతా అంతా చాలా బాగుంది, అమ్మాయి ఒకటే. నీ వరకు చాలా బాగా చేసాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆల్ రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద జడ్జ్మెంట్. శేఖర్ మాస్టర్. సుదర్శన్ మాస్టర్, నువ్వు వస్తేనే సాంగ్ లోకి ఒక సినిమా చూపిస్తావు, అది క్లియర్ కట్ గా కనబడుతుంది. నాకు విజువల్ గా చాలా బాగా నచ్చింది. బిగినింగ్ అలా కాస్ట్యూమ్ నువ్వు తీసుకున్న ఆ కలర్స్ గానీ అది కానీ ఆ లైటింగ్ ప్యాటర్న్ సాండ్ సెటప్, అంటే మన డీసెట్ లా లేదు, నిజమే ఒకసారి అలాగా డిసెట్ కి వెళ్ళి వచ్చినట్టే ఉంది, చాలా బాగుంది, అదిరిపోయింది. వర్షిణి. Yes, master. కాస్ట్యూమ్స్ బాగుంది, బాగా చేసే వర్షిణి. డాన్సెస్ లో సింక్ ఒకటి మిస్ అయింది, అమ్మాయి మొత్తం బ్లాంక్ బ్లాంక్ ఉండాలని చూస్తుంది చేస్తుంది డాన్సెస్. మీరు కూడా మీరు చేయటం వల్ల పాయింట్స్ కూడా తగ్గుతాయి అమ్మా, చూసి చేయండి. ఓకే, ఈసారి అది లేకుండా చూసుకోండి సుదర్శన్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు, మీరు వస్తేనే అందరికి తెలుసు ఆర్ట్ డిపార్ట్మెంట్ లో మీరు చాలా బ్యూటిఫుల్ సెట్ వేస్తారని. అన్ని చాలా బాగుంది, నాకు ఓవరాల్ గా కూడా చాలా నచ్చింది.
మెయిన్ గా మూవీ సాంగ్ ఎలా సెటప్ చేయాలని ఇప్పుడు వచ్చేసింది అనుకుంటున్నా. ఐ ఫీల్ లైక్ యువర్ మూవీ కొరియోగ్రాఫర్. వర్షిని ఆల్సో ఐ ఫీల్ షీ సో వర్సటైల్. రోజు రోజుకి మీ డిఫరెంట్ డిఫరెంట్ వర్జన్స్ చూపిస్తున్నారు, సో ఇట్స్ వెరీ నైస్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత గారు. టైమ్ ఫర్ ద సీక్రెట్ స్కోర్స్. సో జడ్జెస్, మీ సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ సో మచ్ వర్షిని అండ్ సుదర్శన్ మాస్టర్. ఈ వేడి పుట్టిచ్చే సాంగ్ లో భయ్యా ఒక నిమిషం మాస్టర్, ఇక్కడ షో జరుగుతుంది ఏంటి? నీ డ్రెస్ కి ఆ షూ కి కింద ఫ్యాన్ పెట్టండి ఒకసారి. కాదు శేఖర్ మాస్టర్, టీ కుమార్ మాస్టర్ కాస్త ప్రపంచ యాత్రికుడు కుమార్ అవ్వటం ఏంటి, వర్షిని వేడి పుట్టించే సాంగ్ లోనే రావటం ఏమిటి? రావయ్యాయ్ నేనండి ప్రపంచ యాత్రుడు. నీ పేరే నీకు తెలీదా? హాయ్ అండి, నేను ప్రపంచ యాత్రికుడు కుమార్ ని. ఈరోజు తెలీదు ఎక్కడున్నాడో తెలీదు. వేడెక్కువ కింద మీద వేడెక్కువైపోతుంది కింద మీద, అందుకే దుబాయ్ వెళ్ళిపోతే దుబాయ్లో అమ్మాయిలు ఉంటారు. ఆ దుబాయ్లో అమ్మాయిలు ఉంటారు, బెల్లీ డాన్స్ ఉంటుంది. ఆ బెల్లీ డాన్స్ కుమార్ మాస్టర్ కూడా వేసి చూపిస్తాడు ప్రపంచ యాత్రికుడు. మాస్టర్, ఇది చేసే ముందు మీకు ఒక విషయం తెలియాలి. కుమార్ మాస్టర్ కి సుదర్శన్ మాస్టర్ కి మొన్న ఒకే రూమ్ ఇచ్చారు. ఆ రోజు ఏం జరిగింది అనేది సుదర్శన్ మాస్టర్ చెప్తారు. ఒకసారి రా మాస్టర్. చెప్పు మాస్టర్, అసలు ఆ రోజు ఏం జరిగింది రూమ్ లో? మీరు సుదర్శన్? నేను సుదర్శన్. నేను కుమార్. పొద్దున్నే 4:30 అన్న మనోడు బెడ్ మీద పడుకొని ఉన్నాడు, నేను అప్పుడే స్నానం చేసి వస్తున్నా. కుమార్ మాస్టర్, మాస్టర్ మీరు దుప్పటైతే కప్పుకున్నారు కానీ ఏవో సౌండ్స్ వస్తున్నాయి మాస్టర్, సౌండ్స్ వస్తున్నాయి మాస్టర్. మాస్టర్ ఏంటది టీ ఒకసారి? ఏం లేట్ అలా సార్, మీకు తెలిసిపోయిందా? ఏం లేదు, యాక్చువల్లీ రూమ్ మొత్తం ఖాళీ అయిపోయింది కదా, ఎవరు లేరు. తెలిసిందా? ఎవరికి చెప్పకే, ఎవరికి చెప్పకే. మాస్టర్ నిజమేనా? అంటే రూమ్ లో ఎవరు లేరు మాస్టర్, బోర్ కొడుతుంది. ఇన్స్టాగ్రామ్ రీల్సే కదా, సుదర్శన్ మాస్టర్ రాగానే ఎందుకు దుప్పటగా పేసుకున్నావు? రీల్స్ ఇంకేమేమి వస్తున్నాయండి? అలా మేము రీల్స్ చూస్తాము, మాకు అలాంటివి ఎప్పుడు రావే? నా ఫోన్ లో వచ్చేస్తున్నాయి, నా ఫోన్ లో వచ్చేస్తున్నాయి. సుదర్శన్ మాస్టర్ చూసిన తర్వాత కూడా ఆపలేదంట కదా. టైం ఎలాగుంది మరి, టైం ఎలాగుంది మరి. అది కాదు, అది నొక్తున్నాడు అంట, అది టచ్ పని చేయక ఆగట. అంటే ఆపను మాస్టర్, వాల్యూమ్ తగ్గడం లేదు. ఆ వాల్యూమ్ బయటకు వచ్చేస్తుంది. ఈ వారానికి ఈ ఎపిసోడ్ కి ఇంతే, వచ్చే వారం సరికొత్త న్యూస్లతో వస్తాం. మరేమి ఉండవు. డాక్టర్ గారు, మీ ఆధ్వర్యంలో బెల్లీ డాన్స్ ని కంటిన్యూ చేయాలనిపిస్తుంది, నెక్స్ట్ ఎవరిని పిలుద్దాం చెప్పు? శ్రీప్రియ చేస్తే చూడాలని ఉంది బెల్లీ డాన్స్. శ్రీప్రియతో పాటు రాఖీ గడు కావాలి. రాఖీ దారా. Yep.
వాడికి నేర్పిస్తూ ఈవిడేదో సూపర్ గా చేశాను అనుకుంటుంది. ఈవిడే చేయలే, ఈవిడే చేయలే. వాడి దగ్గరికి వెళ్ళి అది కడుతుంటే ఏటనయ్యా ఇలాంటి నాకు పెడతా ఏంటనయ్యా అంటున్నాడు. చేస్తున్నాడు ఏంటన్నయ్యా ఏంటన్నయ్యా. నువ్వు ఎలా చేసాను అనుకుంటున్నావు, నిజం చెప్పు. ఏ నాకు రాదు, ట్రై చేసా. అప్రిసియేషన్ ఇవ్వచ్చు కదా ట్రై చేసినందుకు. అది అన్నిస్తాడు. నిజంగా చాలా బాగా చేసింది శిల్పి. ఈ అమ్మాయి కంటే బాగా చేయాలంటే ఆ అమ్మాయి. రెండు లివర్లా ఇది మొత్తం 1000 1000 అయిందమ్మా. నువ్వు చేస్తేనే అది పూర్తయినట్టు. థాంక్ యూ శ్రీప్రియ. నువ్వు వెళ్ళి శ్వేతనాయుడికి అది అందచేయి. మాస్టర్ ఎరగ తీసింది కదా. మామూలు చేయలే, చాలా బాగా చేసేసు. ఎంత బాగా చేసినా నీది మొత్తం 1000 అయింది. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత. థ్యాంక్ యూ. ఎవరైనా బ్యాలెన్స్ ఉన్నారా? కావాలి అనుకుంటే మీరు పేషెంట్స్ ని పిలవచ్చు, వాళ్ళ పర్ఫార్మెన్స్ కి తగ్గట్టు మీరు మందులు కూడా ఇవ్వచ్చు. కానీ సునందాక ఇది ఎలా ఉంటదని చూడాలని ఉంది. ఆలస్యం ఎందుకు, పిలిచేద్దాం. సునంద క్లాత్ సరిపోవట్లేదు, ఇంకేదైనా ఉందా పెద్ద. సునందతో పాటు చేతను అష్రఫ్ చేయాలన్నది కట్టుకుని. చేతన్ రా అష్రఫ్. గోడల దగ్గర చిన్న బొక్కల్లోకి పంది కుక్కలు వెళ్ళిపోతుంటాయి కదా, అలా వెళ్ళిపోతున్నాడు ఇక్కడ నుంచి. మాస్టర్ చెప్పండి. సునంద చాలా బాగా చేశావు. థ్యాంక్ యూ మాస్టర్. నువ్వే సాంగ్ చేసినా ఆ సాంగ్ తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తా, బాడీ లాంగ్వేజ్ తో చేస్తా, అది బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ మాస్టర్. ప్రణీత గారు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. అష్రఫ్ ఆ కూర్చొని చేసావు చూడు, అది చాలా బాగా చేసావు. బాయ్స్ అండ్ బాగా చేశారు. ఎనీవేస్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. ది సెలబ్రిటీ స్పెషల్ సీజన్స్ థీమ్ లో నెక్స్ట్ పర్ఫామ్ చేయడానికి వచ్చేస్తోంది సరుదా. లెట్స్ వెల్కమ్ హర్. అసలు వేసవి కాలంలో, శీతాకాలంలో, వర్షాకాలంలో ఏముందో నాకు తెలీదు, కానీ ఈ వసంతకాలంలో ఉన్న అనుభూతి చాలా బాగుంది. ఎండిన ఆకులను సైతం పచ్చగా చేసే ఈ వసంతకాలం అంటే నాకు చాలా ఇష్టం. చూసా 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 ఒక హృదయాన్ని హృదయాన్ని కలిసా 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 హృదయాన్ని హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో అందించాను హృదయం మా హృదయముకే. చూసా 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 ఒక హృదయాన్ని హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని
ఇష్టంతో ఆడుతుంటే మీరేమో నాతో ఆడటానికి రావటం లేదు. మీరు నాతో డాన్స్ చేయొచ్చు కదా. వసంతకాలం అయిపోయింది. ఎన్ని కాలాలు వచ్చినా ఈ వసంతకాలంలో కలిగే అనుభూతే వేరు. జడ్జెస్, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? శేఖర్ మాస్టర్, చేతన్ మాస్టర్, గ్రూప్ డాన్సెస్ మాత్రం సూపర్. బాయ్స్, మా సహృద యాజ్ యూజువల్ చించేసింది విత్ ఎక్స్ప్రెషన్, విత్ యువర్ గ్రేస్, సూపర్ మా. కలర్స్ కూడా చాలా బాగుంది. వాళ్ళందరికి పింక్ ఇచ్చి తినికి బ్లూ ఇవ్వటం చాలా బాగుంది. మీరేంటంటే వసంతకాలం అనుకొని అంటే అది డైలాగుల్లోనే చెప్తున్నారు. అదే నువ్వు థీమ్ తీసుకున్నావు, కొరియోగ్రఫీలో కూడా అది నువ్వు చూపించుంటే గనక ఒక నెక్స్ట్ లెవెల్ ఉండేది. చేసిన వారు చాలా బాగుంది, అది కూడా పెట్టుంటే ఇంకా చాలా బాగుండేది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు, సూపర్బ్ కొరియోగ్రఫీ అండ్ మొత్తం డాన్స్ మీదే ఫోకస్ ఉంది. అండ్ సరదా, యువర్ సూపర్బ్, లైక్ యువర్ ఎక్స్ప్రెషన్స్, యువర్ ఎనర్జీ, ఒక లైక్ ఇట్స్ ద వైబ్ వెన్ యూర్ డాన్సింగ్ ఆన్ స్టేజ్. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ జడ్జెస్. టైమ్ ఫర్ ద సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సో జడ్జెస్, ఈ వారం పర్ఫార్మెన్స్లు ఫినిష్ అయిపోయాయి, మరి స్కోర్స్ పరిస్థితి ఏంటి? టైమ్ టు రివీల్ ద స్కోర్స్. నెక్స్ట్ వీక్ పర్ఫార్మెన్సెస్ చూసి మాస్టర్, ఇప్పుడు రివీల్ చేయట్లేదా మనం స్కోర్స్? అయితే ఇప్పుడు చేయట్లేదు, నెక్స్ట్ వీకే రివీల్ చేస్తున్నా. పర్ఫార్మెన్స్ చూసి ఎంగ్లో రివీల్ చేస్తాను. ఓకే, సో ఈ టెన్షన్ ఇంకా వచ్చే వారం వరకు కంటిన్యూ అవుతుంది అన్నమాట. అండ్ వచ్చే వారం ఎలిమినేషన్ కూడా ఉండబోతుంది. సో అన్ని స్కోర్లు కలిపి ఒకేసారి రివీల్ చేయబోతున్నాం. ఇవాళ మూమెంట్ ఆఫ్ ద డే ఏంటో చూసేద్దాం. సో చూసారు కదా, ఇది ఇవాళ మూమెంట్ ఆఫ్ ద డే. ఈ మూమెంట్ ని మీ రీల్స్ అండ్ షార్ట్స్ గా క్రియేట్ చేసి హ్యాష్ ట్యాగ్ ధీ అని చెప్పి మెన్షన్ చేసి కింద కనిపిస్తున్నటువంటి మా సోషల్ మీడియా హ్యాండిల్స్ కి ట్యాగ్ చేస్తే ఒక్క లక్కీ విన్నర్ కి మా ధీ ఫ్యామిలీతో పాటు ఇక్కడ షూటింగ్ లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం లభిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్.
సో చూసారు కదా, ఇది ఈ వారం టీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్స్ థీమ్. వచ్చే వారం సరికొత్త థీమ్ తో సరైన పర్ఫార్మెన్సెస్ తో నేను మీ ముందు ఉంటాను. ఎలిమినేషన్ రౌండ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ యు గైస్ స్టే ట్యూన్డ్, బై, గుడ్ నైట్.